హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు యూట్యూబ్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మిడ్ రోల్ యాడ్స్ గురించి చెప్తాను మిడ్ రోల్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మనకి యూట్యూబ్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మిడ్ రోల్ యాడ్స్ గురించి అంటే మనకి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మాత్రమే మిడ్ రోల్ యాడ్స్ అనేది ఇంతకుముందు మనం పెట్టుకునే వాళ్ళము అంటే మనకి వీడియోకి ఫస్ట్ కానీ లాస్ట్ కానీ మనకి యాడ్స్ అనేది వస్తాయి ఈ మిడ్ రోల్ యాడ్స్ ఏంటంటే మనకి మధ్యలో కూడా యాడ్స్ అనేది వస్తాయి ఇది మనమే పెట్టుకోవచ్చు అంటే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మాత్రమే యూట్యూబ్ మనకి మధ్యలో కూడా యాడ్స్ పెట్టుకునే విధంగా ఇచ్చింది కాకపోతే ఇప్పుడు మనకి టెన్ మినిట్స్ కాకుండా ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ కూడా మనం రోల్ యాడ్స్ అనేది పెట్టుకోవచ్చు మన మధ్యలో కూడా యాడ్స్ అనేది ఇచ్చుకోవచ్చు దీనివల్ల మన రెవెన్యూ కూడా పెరుగుతుంది ఈ మిడ్రోల్ యాడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను అయితే ఇది ఎలా ఏంటి అన్న విషయం చూసేద్దాము వీడియోలకు వెళ్ళిపోదాము వీడియో స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం మీరు ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ని ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన మీ ఛానల్ లోగో ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ డాలర్ సింబల్ కనిపిస్తుంది ఆ డాలర్ సింబల్ దగ్గర క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి రైట్ సైడ్ యాక్సన్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లెర్న్ మోన్ ఉంది కదా లెర్న్ మోర్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది ఇప్పుడు నేను వెనక్కి అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను ఇలా బ్యాక్ వచ్చాను మళ్ళీ యాక్షన్స్ అనే దగ్గర క్లిక్ చేసుకుని ఓపెన్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ దగ్గర మనం అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మిడ్రోల్ యాడ్స్ అనేది యూట్యూబే ఆటోమేటిక్గా పెడుతుంది మీరు యూట్యూబ్కే యూట్యూబే మిడ్రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న సేవ్ అనే బటన్ దగ్గర క్లిక్ చేసుకోవాలి లేదు మిడ్రోల్ యాడ్స్ నేనే పెట్టుకుంటాను అంటే సెకండ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి అవి కూడా మీకు చెప్తాను ఇలా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ది నా కంటెంట్కి మిడ్రోల్ యాడ్స్ సూటబుల్ కావు అని ఫస్ట్ది సె సెకండ్ ఆప్షన్ వచ్చి మిడ్రోల్ యాడ్స్ వల్ల నా యూస్ అనేది తగ్గిపోతాయి థర్డ్ వచ్చి నేనే యాడ్స్ అనేది చాలా పెట్టుకుంటాను అని మీరు ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మీరు మీ యాడ్స్ మీరే పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆధార్ అని సెలెక్ట్ చేసుకుని సేవ్ అని క్లిక్ చేయండి లేదంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అని కొడితే యూట్యూబ్ వల్లే మీకు మిడ్రోల్ యాడ్స్ అనేది పెడతారు నేనైతే ఫస్ట్ ఆప్షన్కే ప్రిఫరెన్స్ ఇస్తాను మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ అయితే సెకండ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితేనే బెటర్ అంతేనండి అయితే ఈ యొక్క మిడ్రోల్ యాడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తాను మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీ యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి పైన ఛానల్ లోగో దగ్గర క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ అని ఉంది కదా అక్కడ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి అంటే ప్రెసెంట్ అయితే మనకి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మిడ్రోల్ యాడ్స్ అనేది పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుని డాలర్ సింబల్ దగ్గర క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మోనిటైజేషన్ ఎప్పుడు ఆన్లోనే పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ మిడ్రోల్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియో సో మీరు ఎక్కడైతే యాడ్ బ్రేక్ ఇవ్వాలి అనుకున్నారో అక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ యాడ్ బ్రేక్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగా అలా పెట్టుకుని యాడ్ బ్రేక్ దగ్గర క్లిక్ చేసుకుంటే మన యాడ్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ స్క్రోల్ చేసుకున్నాను ఇలా స్క్రోల్ చేసుకుని మళ్ళీ యాడ్ బ్రేక్ అని ఇచ్చుకుంటే మనకి ఇక్కడ యాడ్ ప్లే అవుతుంది అంటే మనం ఇచ్చిన ప్రతి ప్లేస్ నుండి యాడ్ అనేది రాదండి మనకి ఇక్కడ పెట్టుకున్న ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో యాడ్ అనేది వస్తుంది ప్రతి మనం పెట్టుకున్న ప్రతి యాడ్ బ్రేక్కి యాడ్ అనేది రాదు ఏదో ఒక ప్లేస్లో యాడ్ అనేది ఇస్తారు సో ఇలా అయితే కొన్ని నేను యాడ్ బ్రేక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను మీకు వద్దు అంటే అక్కడ యాడ్ బ్రేక్ డిలీట్ అని సింబల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకుంటే అక్కడ మనకి యాడ్ బ్రేక్ అనేది డిలీట్ అయిపోతుంది అలా చేసుకుని మీరు యాడ్ బ్రేక్స్ అనేది ఇచ్చుకోవడమే ఎక్కడికంటే అక్కడ స్క్రోల్ చేసుకుని యాడ్ బ్రేక్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే మన యాడ్ బ్రేక్ అనేది అక్కడ వస్తుంది ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పెట్టుకున్న తర్వాత పైన కంటిన్యూ దగ్గర క్లిక్ చేసుకుని సేవ్ అని క్లిక్ చేసుకుంటే మనకి మీ యాడ్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ మాత్రమే వస్తుంది జో మీరు తర్వాత ఎయిట్ మినిట్స్ ఉన్న వీడియోస్ కూడా యాడ్ బ్రేక్స్ అనేది ఇచ్చుకోవచ్చు యూట్యూబ్ వల్లే యాడ్స్ అనేది పెట్టుకునే విధంగా కూడా మనం పెట్టుకుని సేవ్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే మాన్యువల్గా మనం సెట్ చేసుకోవచ్చు వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్